పోలీసులంటే నమ్మకం భరోసా. దగాబడ్డ అన్యాయానికి గురైనా మోసపోయినా బాధితులకు న్యాయం చేసేందుకు పోలీసులున్నారన్న కొండంత ధైర్యం. ఆ రక్షక భటులే భక్షకులైతే ఇక బాధితుల పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడ న్యాయం పొందాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఇదే జరుగుతోంది నెల్లూరు జిల్లా కోవూరు మండలం బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో. అక్కడ ఎస్హెచ్ఓ ఉన్నా ఎస్ఐదే పెత్తనం. అక్కడ జరిగే అక్రమాలు, అక్రమ వసూళ్లు, ఇతర దందాలు అన్నీ ఆయన కనుసన్నల్లోనే. క్రికెట్ బుకీలు, పేకాట నిర్వాహకులతో చేతులు కలిపి న్యాయం కోసం వచ్చే బాధితులపైనే జుల్లుం చేస్తూ అక్రమార్కులకు అండగా నిలిచే ఆ ఎస్ఐ వీరప్రతాపం గురించి ఎంతటి ప్రత్యేక కథనంతో వెలుగులోకి తీసుకురావడం సంచలనంగా మారింది. ఇప్పటివరకు స్టేషన్ పరిధిలో ఆయన చేసిన దాష్టికాలు, ఆయన తీరుతో దగాపడ్డ బాధితులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. దీన్ని పట్టి చూస్తుంటే వామ్మో, బుచ్చి ఎస్ఐ బాధితులు ఎందరో అనే సందేహం రాకమానదు. తాజాగా ఎంత్రీ వద్దకు మరో బాధితురాలు వచ్చింది. సివిల్ పంచాయతీలు చేస్తూ ఆ మహిళ పట్ల ప్రవర్తించిన తీరు చూస్తే మహిళా సమాజమే సిగ్గుతో తలదించుకుంటుంది. డబ్బులు కట్టకపోతే నీ కొడుకుతో పాటు నిన్ను కూడా బొక్కలో వేస్తానని ఆమెపై చేసిన దౌర్జన్యం గురించి ఆమె యంత్రి ప్రతినిధి వద్ద వివరిస్తూ వాపోయింది. ఆమె మాటలు మీరు వినండి. నా పేరు భర్త విజయమ్మ. నా బిడ్డనే తీసుకుపోయి ముందు పిపించారు. ముందు పిపించి డబ్బులు ఇచ్చామని చెప్పి నేను కేసు పెట్టారు. ఆ లాక్లో పెట్టి కొట్టించారు. అది సాయంకాలం దాకా మేము వదలండి వదలండి అనున్నా కానీ మేము కట్టిన దాకా వదిలేను, ఫైల్ చేస్తాను కేసు. మీ అబ్బాయి ఇటు చేయటం తప్పు, డబ్బులు ఇచ్చి తీసుకొని కూడా తీసుకోలేదని చెప్తున్నారు అని చెప్పి నన్ను అడిగారు. సరే మేము కడతామని చెప్పి ఒప్పుదాన్ని. మా ఇంటికి వచ్చాడు అబ్బాయ. మా ఇంటికి వచ్చిన తర్వాత నన్ను అడిగాడు డబ్బులు. ఏమా డబ్బులు ఆ అబ్బాయి తీసుకొని ఇట్ట ఇయ్యలేదని చెప్పి నేను అంటున్నాడు. ఏమన్నా న్యాయమేనా అని అన్నాడు. నాయన నువ్వు ఇచ్చింది నేను చూడలా, తీసుకున్నది నేను చూడలా. ఓడు దాగున్నాడు, నువ్వు దాగుండవు. బండికి పంపిస్తాను నేను, మీ ఇద్దరికి తొగులొద్దు పోనని చెప్పి నేను అన్నా. పెద్ద పెద్దగా రెచ్చిపోయాడు. రెచ్చిపోయేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చేసారు ఇంటి మీదకి. ఇంటి మీదకి వచ్చి నన్ను పట్టుకొని లాగి గందరగోళంగా అరిచేరాడ. కానీ అది కూడా నేను స్టేషన్ మేము పోయి పెట్టాల్సింది కేసు. అసలు బంధువని వదిలేశాను నేను. కానీ ఆ వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెట్టి స్టేషన్కి తీసుకుపోయి ఏం చేయ ఏం చేయమని తీసుకుపోయి లోపల ఆడేం జరిగిందో మాకు తెలీదు. నా బిడ్డను పట్టుకొని కొట్టాడు. కొట్టిన తర్వాత నేను వెళ్ళినా ఏడస్తా వెళ్ళిన నేను. మా ఇంకొక ఆయన చేత కొట్టించాడు. ఆయన కోకను పెట్టుకో ఆయన కూకొని ఇంకొక ఆయన చేత కొట్టించాడు. ఇంకా కర్ర లట్ కర్ర తీసి నేను పోయి అడిగితే నిన్ను ఆయన ఇద్దరికి చేయండి సార్, ఏంది సార్ అట్లా కొడుతున్నారు, ఇద్దరిది తప్పుంది కదా, నేను డబ్బులు కట్టినంటే కదా మీరు కొట్టాలి అని నేను అడిగితే నిన్ను కూడా లాక్లో వేస్తాను ఏమని చెప్పాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.